గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు గోధుమ రవ్వతో కిచిడీ తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీకి నేను 100 ml మెజరింగ్ కప్పు తీసుకున్నాను. ఈ కప్పుతోనే రవ్వ, కూర ముక్కలు కొలుచుకుందాం. గోధుమ రవ్వ 1 కప్పు, కాలీఫ్లవర్ పూలు 1 కప్పు, క్యూబ్స్గా తరిగిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, క్యూబ్స్గా తరిగిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయలు 2 మీడియం సైజ్వి, టమాటాలు 3, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 7, కరివేపాకు కొద్దిగా, తరిగిన కొత్తిమీర 1 టేబుల్ స్పూను, జీడిపప్పులు 1 టేబుల్ స్పూను, మెంతులు 3 గింజలు, మినప్పప్పు 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 టీ స్పూను, కారం 1/2 టీ స్పూను, నూనె 8 టీ స్పూన్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా గోధుమ రవ్వని తీసుకోండి. ఈ గోధుమ రవ్వని ఒక బౌల్లోకి వేసుకుని దాంట్లో నీళ్లు పోసుకుని శుభ్రంగా మట్టిపోయేటట్టుగా కడగండి. ఆ తర్వాత ఈ కడిగిన గోధుమ రవ్వకి 1 కప్పుకి 1.5 కప్పుల చొప్పున నీళ్లు పోసి ఆ గిన్నెని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోండి. కుక్కర్లో ఫస్ట్ విజిల్ వచ్చే ముందర సిమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ రకంగా గోధుమ రవ్వ ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు దాన్ని 1 ఫోర్క్తో మెదిపి పొడి పొడిగా అయ్యేటట్టుగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటాలని తీసుకుని శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఈ ముక్కల్ని 1 మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో వేసుకోండి. ఈ బౌల్ని తీసుకెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని దాని మీద మూత ఏటవాలుగా పెట్టి మైక్రోవేవ్ హై చేయండి 2 నిమిషాల పాటు. ఈ రకంగా ఉడికిన ఈ టమాటా ముక్కల్ని పక్కన పెట్టుకోండి. మరొక మైక్రోవేవ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ కూర ముక్కలన్నీ వేసుకుని ఆ ముక్కలకి కొద్దిగా నీళ్లు పోసి ఈ బౌల్ని తీసుకెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ బౌల్ మీద మూత ఏటవాలుగా పెట్టుకోండి. ఈ ముక్కల్ని మైక్రోవేవ్ హై చేయండి 5 నిమిషాల పాటు. ఆ తర్వాత ఒకసారి స్పూన్తో కలిపి 30% పవర్లో మళ్ళీ 5 నిమిషాల పాటు మైక్రోవేవ్ చేయండి. ఆ తర్వాత 5 నిమిషాలు స్టాండింగ్ టైం ఇచ్చి చూస్తే కూర ముక్కలు ఈ రకంగా ఉడికి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆ ముక్కల్లోంచి ఏదైనా నీళ్లు కొద్దిగా మిగిలితే తీసేసేయండి. ఈ నీళ్ళని పారబోయకండి. ఏదైనా గ్రేవీ కూరలోకో పప్పులోకో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయల్ని తీసుకుని వాటి పైపెచ్చులు తీసేసి సన్నగా తరుక్కుని పెట్టుకోండి. అల్లం ముక్క తీసుకుని శుభ్రం చేసుకుని, అలాగే పచ్చిమిరపకాయలను కూడా తీసుకుని శుభ్రం చేసుకుని ఈ రెండింటిని కచ్చాపచ్చాగా తొక్కుకుని 1 ప్లేట్లో పెట్టుకుని పక్కన ఉంచుకోండి. కరివేపాకును తీసుకుని శుభ్రం చేసుకోండి. ఆకు కనుక పెద్దగా ఉంటే సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోండి, లేదంటే అదే పళాన కూడా వేసుకోవచ్చు. జీడిపప్పుల్ని తీసుకుని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ కిచిడీ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా 1 నాన్ స్టిక్ పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత ముందుగా జీడిపప్పు ముక్కల్ని వేసి
దోరగా వేయించుకోండి. ఇవి గోల్డెన్ రంగుకు వచ్చేదాకా వేయించుకుని వాటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఆ మిగిలిన నూనెలో ముందుగా మెంతులు వేయండి. ఆ తర్వాత మినప్పప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ పప్పులు రంగు మారుతూ ఉండగా దాంట్లో ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసిన తర్వాత దాంట్లో జీలకర్ర కూడా వేసి ఇవన్నీను బాగా ఫ్రై చేసుకోండి. ఈ తిరగమూతంతా చక్కగా వేగాలన్నమాట. ఆ రకంగా వేగిన తర్వాత దీంట్లోకి తరిగిన కరివేపాకుని వేసుకోండి. అలాగే తొక్కి ఉంచుకున్న అల్లం పచ్చిమిరపకాయ ముద్దని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇది నూనెలో బాగా వేగితే కారం ఉండదన్నమాట. ఆ రకంగా వేయించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు తరిగిన ఉల్లిపాయల్ని వేసుకుని ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో కారం అలాగే పసుపు ఇవి రెండు వేసుకుని కలుపుకోండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుని ఇందులో కలపండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గనిస్తే టమాటా అది దగ్గరకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకుని దీంట్లో ఈ ఉడికించి పెట్టుకున్న కూర ముక్కల్ని వేసుకోండి. ఇవంతా వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ కిచిడీకి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇప్పుడు ఈ రుచులన్నీ ఈ కూర ముక్కలకి పట్టాలన్నమాట. అందుకని ఏం చేస్తారంటే మూత పెట్టి సన్నని సగం మీద ఒక 2 నిమిషాలు ఉంచారంటే రుచిగా తయారవుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఈ మెదిపి పెట్టుకున్న గోధుమ రవ్వని వేసుకుని కలపండి. ఈ రవ్వ అన్నం కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి, కూర ముక్కలన్నీ చితికిపోకూడదన్నమాట. ఆ రకంగా గరిటెతో లైట్గా కలుపుకోండి. దీంట్లో ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని వేసుకోండి. అలాగే తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం అన్నీ జాగ్రత్తగా కలపండి. ఇప్పుడు ఈ కిచిడీ తయారైంది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి పెట్టుకుని సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీలో రవ్వ ఎంత ఉపయోగిస్తున్నామో అన్ని కూర ముక్కలు కూడా వేస్తున్నాము. ఎంతో పౌష్టికంగా ఉంటుంది. ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ఇది తయారు చేసుకుని తీసుకుని వెళితే సంచ్యూస్గాను ఉంటుంది, అలాగే హెల్దీగా కూడా ఉంటుందన్నమాట. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీని మీరు కూడా తయారు చేయడం నేర్చుకుని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.